ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం యెషయా గ్రంథము 26:12. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నింటినీ సఫలపరచుదువు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు సమాధానమును స్థిరపరిచే దేవుడు. ఒకరోజు సమాధానము, రెండవ రోజు అశాంతి, ఒకరోజు ప్రశ్న, ఇంకొక రోజు సమాధానము, అలా ఉండదు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారో వారందరికీ ఆయన స్థిరమైన సమాధానమును దయచేసేటువంటి దేవుడు. ఈ వాక్యము చూసినటువంటి నీ జీవితములో సమాధానమును ఆయన ఈ దినమున స్థిరపరచునుగాక. ప్రి దేవుని బిడ్డలారా, దేవుడు నిజముగా మీ పక్షమున ఉండి మీ చేసేటువంటి ప్రతి పనిలో కూడా సఫలత దయచేసేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. నువ్వు ముందు పని చెయ్యాలి, కష్టపడడానికి నీ హృదయాన్ని నువ్వు ప్రేరేపించుకోవాలి. నువ్వు పని చేసిన తరువాత దేవుడు దానిని సఫలపరిచేటువంటి దేవుడు. మంచి పనులన్నింటినీ కూడా సఫలం చేస్తారు ఆయన. చెడ్డ పనులు చేయాలని ఆలోచిస్తే, చెడ్డ పనులు చేయాలని ప్రయత్నం చేస్తే దేవుడు అణగొట్టి శత్రువుల చేతికి అప్పజెప్పేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నటువంటి దేవుని యొక్క వాగ్దానము మీ జీవితంలో సమాధానమును స్థిరపరుస్తానంటూ ఉన్నారు. మీరు చేసేటువంటి ప్రతి పనిని కూడా సఫలము చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి మంచి పనులను ప్రారంభించండి, మంచి ఆలోచనలను ఆలోచించండి, మంచి క్రియలను చేయండి. దేవుడు మీకు తోడుగా ఉండి సఫలం చేయబోచు ఉన్నారు. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యాన్ని చూసినటువంటి బిడ్డల జీవితాలలో ఏ అసమాధానముగా జీవిస్తూ ఉన్నారో మీకు తెలుసు నాయన. ఏ విషయములో నాయన సమాధానము లేదో ఈ దినమున వారికి అన్ని విషయములలో సమాధానమును దయచేయమని ప్రార్థన చేయించు ఉన్నాం. పరిశుద్ధ, నిజముగా వీరి పక్షముగా నుండి అయ్యా వారు చేసేటువంటి మంచి పనులు అన్నింటిలో కూడా మీరే సఫలతను దయచేసి అయ్యా దీవించబడి అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చబడినట్లు సహాయము చేయమని అడుగుచు ఉన్నాము తండ్రి. అయ్యా ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసినటువంటి ప్రతి బిడ్డ మీద నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ఈ దీవెనలన్నీ కుమ్మరించబడునుగాక. ఆమేన్.